ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము మొదటి స్కందము 9వ అధ్యాయము. ఈరోజు మనం స్కందం మొత్తంలో 12వ భాగం గురించి తెలుసుకుంటున్నాము. విష్ణు భగవానుడు స్తుతించంగానే దేవి చిరునవ్వుతోటి పలకటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము. విష్ణు భగవానుడు స్తుతించగా దేవి చిరునవ్వుతో ఇట్లా పలుకుతున్నది, నీవు మరలా యుద్ధం చేయడానికి ఉద్యమింపు. ఇప్పుడు ఇరువురు శూరవీరులకు దానవులు మోసం చేతనే సంహరించబడతారు. నా వక్రదృష్టితోటి వీరు తప్పక మోహితులవుతారు. నారాయణ, నా మాయ చేత మోహితులైన వీళ్ళని నీవు శీఘ్రంగా చంపివేయి. సూత మహర్షి ఇలా చెప్తున్నాడు. భగవతి యొక్క ప్రేమరసముతో నిండిన వాక్కులను విని విష్ణుదేవుడు యుద్ధభూమికి వచ్చి నిలిచాడు. యుద్ధము చేయ కోరికతోటి వాళ్ళు కూడా ఆ స్వామి ఎదుట నిలబడ్డారు. భగవానుని తమ ఎదుట చూసి వారికి ఎంతో సంతోషం కలిగింది. వాళ్ళు ఆ స్వామితో ఇట్లా అంటున్నారు, చతుర్బాహుడవైన విష్ణు, ఇప్పుడు నిలిచి యుద్ధం చెయ్యి. నీలో యుద్ధము చేయాలనే కోరిక బలంగా ఉంది. గెలుపు ఓటములు ప్రారంధం మీద ఆధారపడి ఉంటాయి. ఇట్లా అనుకొని నీ యుద్ధం చేయటకి ఉద్యమించాలి. బలవంతుడు జయిస్తాడు, కానీ అప్పుడప్పుడు భాగ్యవశమున దుర్బలుడు కూడా జయాన్ని పొందుతాడు. అందువలన మహాత్ములైన పురుషులు ఎట్టాంటి పరిస్థితులయందు కూడా హర్షశోకాములకు లోనుకారు. వారి మాటలను విని విష్ణుదేవుడు, నేను మొదటి నుండి దానవులకు శత్రువును. ప్రాచీన కాలమున ఎంతోమంది దైత్యులు నా చేత పరాజితులయ్యారు. దానవ వైరిని అని అనిపించుకున్నాను. ఇప్పుడు మధుకైటబుల చేతిలో ఓడితినని దుఃఖించుట అనుచితమవుతుంది అని భావించాడు. సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు, మహాబాహువులైన మధుకైటబులు యుద్ధ సన్నద్ధులయ్యారు. వారిని చూచి విష్ణు భగవానుడు విచిత్రమైన ఒక ముష్టిఘాతము చేశాడు. బలాభిమానులైన దైత్యులు కూడా పిడికిడి గుద్దులతో భగవంతుని గాయపరిచారు. ఇట్లా పరస్పరము భయంకర యుద్ధము జరగటం మొదలెట్టింది. యుద్ధము చేస్తున్న అపార బలశాలురైన దానవులను చూసి భగవంతులకు శ్రీహరి దీనభావంతో భగవతి వైపు దృష్టి సారించాడు. సూత మహర్షి చెప్తున్నాడు, అప్పుడు భగవంతుడు కరుణారస ప్రపూర్ణుడిలాగా కనిపించాడు. ఆ దానవులను చూసి భగవతి విరగబడి నవ్వింది. ఆమె కన్నులు ఎరుపెక్కాయి. మన్మథ బాణముల లాంటి తన చూపులతో కామప్రేమ భావాన్ని తొణికెసలాడించింది. చిరునవ్వుతోటి రంగరించిన ఆ దేవి చూపులు వారిరువురిని హింసించడం మొదలెట్టాయి. ఆ పాపాత్ములు ఆమె వక్రపు చూపులకు మోహితులయ్యారు. మన్మథ బాణముల చేత వారి మనస్సులు వ్యాకులతకు లోనయ్యాయి. ఇది ఎలాంటి మనోహర అద్భుత దృశ్యము మన ఎదుట కనిపిస్తున్నది అని వాళ్ళు తలపోస్తూ తమ సౌందర్య ప్రభలను ప్రదర్శిస్తున్న ఆ దేవిని చూస్తూ నిశ్చేష్టులై ఉండిపోయారు. విష్ణు భగవానుడు దీన్ని గమనించాడు, జాగ్రత్త వహించాడు. దైత్యులు మోహితులైనారని దేవి అభిప్రాయాన్ని పసికట్టాడు. ఆయన నవ్వుతూ మేఘ గంభీర స్వరముతో మధువచనములతో ఇట్లా పలుకుతున్నాడు, వీరులారా, నేను మీ యుద్ధ కౌశలమును మెచ్చాను, మిగుల ప్రసన్నుడనయ్యాను, వరము ఇవ్వటానికి సంసిద్ధుడనయ్యాను. మీరు కోరిన వరాన్ని ఇస్తాను, కోరుకోండి. ప్రాచీన కాలమున ఎంతోమంది దానవులతో యుద్ధం చేశాను, కానీ మీతో సమానమైన వాళ్ళని కనలేదు, చూడలేదు, వినలేదు. మీరు అనుపమ బలశాలురు కాబట్టి మీ ఎదుట ఎంతో ప్రసన్నుడనయ్యాను. అపార బలసంపన్నులకు దానవులారా, మీ ఇరువురి సోదరుల కోరికను నేను తప్పకుండా తీరుస్తాను, కోరుకోండి అన్నాడు. సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు, అప్పుడు మధుకైటబులు కామాతురులయ్యారు. వారికి తమ బలము పైన అభిమానము ఉండనే ఉంది. వారి కన్నులు కమలాల్లాగా వికసిస్తున్నాయి. జగత్తును ఆహ్లాదపరిచే మహామాయ వాళ్ళ ఎదుట విరాజమానురాలై ఉన్నది. విష్ణుదేవుని మాటలు విని కూడా వారి కళ్ళు ఆ దేవి మీదే ఉన్నాయి. వారు తమ చూపును మరల్చుకోలేకపోయారు. అభిమానధరులైన వారు శ్రీహరితోటి ఇట్లు చెప్పసాగారు, విష్ణు, మేము యాచించటానికి రాలేదు, నీవు మాకేమివ్వగలవు? దేవేశ్వర, మేమే నీకు వరమొసుకుతాము. ఋషికేశ,
నీకేమి వరం కావాలో మమ్మల్ని ప్రార్థించు. వాసుదేవా, ఆశ్చర్యకరమైన నీ రణకౌశలమును మేము ఎంతో ఆనందించాము. మధుకైటబుల మాటలు విని భగవానుడు ఇలా అంటున్నాడు, మీరు నా యందు ప్రసన్నులైతే నాకు వరమనివ్వాలని మీరు కోరుకుంటే వినండి, మీరిరువురు నా చేతులలో మీ మరణాన్ని స్వీకరించాలి. సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. తరువాత భగవంతుడైన శ్రీహరి మాటలను విని మధుకైటబులు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. మనము మోసగించబడ్డాము అని వారు అంగీకరించి నిల్చున్నారు. వారి ముఖాల మీద శోకమేఘాలు ఆవరించాయి. సర్వత్రా జలమే జలము నిండి ఉన్నది, ఎక్కడా భూమి లేదు. దీనిని ఆలోచించి వాళ్ళు ఒక పన్నాగాన్ని పన్ని భగవంతునితోటి ఇలా అంటున్నారు, జనార్దన, నీవు దేవతలకు స్వామివి, నీవే ముందు వరమునిస్తానని పలికావు, నీవెప్పుడు అసత్యం ఆడవు, కాబట్టి మేము కోరే వరాన్ని కూడా ఇవ్వు. మాధవ, జలశూన్యమైన విశాల ప్రదేశమునందు మమ్మల్ని వధించు, ఇదే నీవు మాకివ్వవలసిన వరము అని చెప్పారు. మేము నీ వలన మృత్యువును స్వీకరించాము, నీవు నీ వచనములను సత్యము చేసుకోని పలికారు. అప్పుడు భగవంతుడు సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నవ్వుతూ ఇలా పలుకుతున్నాడు, భాగ్యశాలురారా, మిమ్మల్ని జలశూన్య విశాల ప్రదేశమందే సంహరిస్తాను. ఇట్లా చెప్పి దేవాదిదేవుడైన విష్ణు భగవానుడు తన విశాలమైన తొడలను విస్తరింపజేసి జలమునందే జలరహిత స్థానాన్ని తయారు చేసి మధుకైటబులకు చూపించాడు. వెంటనే ఇలా చెప్తున్నాడు, ఈ స్థానమున జలము లేదు, మీరు మీ మస్తకములు ఇక్కడ ఉంచండి, నేటి నుండి నేను సత్యవాది నగుతాను, మీరు కూడా సత్యాన్ని దాటకండి. ఈ విధంగా భగవంతుడు చెప్పిన వచనములు విని ఆ స్వామి సత్యసంధతను గూర్చి వారు ఆలోచింపసాగారు. తరువాత తమ నాలుగు క్రోసుల విశాల శరీరాలని మృత్యుముఖాన పడేశారు. అప్పుడు భగవంతుడు తన తొడలను ముడుచుకున్నాడు. దానిని చూసి మధుకైటబులు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ విచిత్రమైన తొడల మీద శిరములనుంచమని భగవానుడు దైత్యులతో చెప్పాడు. వారు మస్తకములు ఉంచారు. అప్పుడు భగవంతుడు తన చక్రము చేత వారి తలలను ఖండించాడు. మధుకైటబుల ప్రాణములు ఎగిరిపోయాయి. అప్పుడు ఆ దైత్యుల రక్తమాంసముతో సముద్రము నిండిపోయింది. మునివరులారా, అప్పటి నుండి పృథివికి మేదిని అని పేరు వచ్చింది. అందువలన మన్ను తినటము నిషేధించబడింది. మీరడిగిన ప్రసంగమునంతా కూడా నేను మీకు వివరించాను. విద్యాస్వరూపిణి అయిన మహామాయను నిరంతరము ఆరాధించుట విఘ్నపురుషుల సముచిత కర్తవ్యము. సకల దేవదానవులు ఆ పరమశక్తిని ఉపాసిస్తారు. త్రిలోకములందు భగవతి కంటే శ్రేష్ఠురాలకు దేవత ఇంకెవ్వరూ లేరు. ఇది సత్యము. వేదములు శాస్త్రములు దీనికి ప్రమాణాలు. ఆ పరాశక్తి యొక్క నిర్గుణ స్వరూపాన్ని కానీ సగుణ రూపాన్ని కానీ ఉపాసించాలి. 9వ అధ్యాయము 12వ భాగము సమాప్తము. 10, 11, 12, 13 అధ్యాయాలు 13వ భాగం నుంచి మనం మొదలెట్టుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.